అందరికీ నమస్కారం అండి. చాలా రీసెంట్గా గీతగోవిందం సినిమా రిలీజ్ అయింది విజయది నాది. ఆయన గురించి చాలా స్టేజ్ మీద చెప్పాను నేను, సంస్కారవంతుడు అని. సో అగైన్ మళ్ళీ ఈ ట్యాక్సీ వాళ్ళ గురించి అంత పేషెన్స్గా వెయిట్ చేసావు. అండ్ నా కెరియర్లో ఏదో అప్ అండ్ డౌన్స్, ఏదో సినిమాలు చేస్తున్నాం అలాంటి టైంలో అరవింద్ గారు, బన్నీవాసు గారు నన్ను ఐడెంటిఫై చేసి, సో నాకు నన్ను ఈరోజు నన్ను తలెత్తుకొని నా ఫ్యామిలీని తలెత్తుకొని తిరిగేలా చేశారండి సొసైటీలో. సో అలానే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం. బట్ ఈ ట్యాక్సీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ నాకు మంచోళ్ళే. అరవింద్ గారు, వాసు గారు, యువి వంశీ గారు, ఎస్కేఎన్ గారు, మొత్తం అందరూ, అండ్ రాహుల్ మన ఇద్దరు సినిమాలు ప్యారలాల్గా అవుతుండే, పక్క రూమ్ నీది పక్క ఈ రూమ్ నాది. సో నేను చూసేవాడిని నువ్వు, నీ డెడికేషన్ అంతా. సో నాకు మంచి జరిగింది, 100% నీకు మంచి జరుగుతుందని బలంగా నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ట్యాక్సీ వాళ్ళ పెద్ద హిట్ అవ్వాలి, మా విజయ్ దేవరకొండ హవా ఎలానే కొనసాగాలి. అరవింద్ గారు విజనరీ, ఇంకా మాలాంటి వాళ్ళందరికీ ఇంకా చాలా మంచి లైఫ్ ఇవ్వాలి. అండ్ హీరోయిన్ ప్రియాంక, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన చీఫ్ టెక్నీషియన్స్, టెక్నీషియన్సు, మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిసిస్టులకి అందరికీ ఈ సినిమా ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.